మనోహర్, నీరజ్ నిన్ను అర్జెంట్గా రమ్మంటుంది. రానని చెప్పు. పిచ్చి నకరాలు చేయకున్నాడు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? దౌడలు పగులుతాయి. థ్యాంక్స్. వెళ్ళి నీరజ్ అనే రమ్మను. రే పాగల్, వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు. పెళ్లి గురించి ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. జల్ది పోయి మాట్లాడు. కాన్సెప్ట్ ఒప్పుకోదు, యాక్షన్ లేదు, ఓన్లీ రియాక్షన్. రే మనో, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ నీరజ్ రా. నేను నీరజ్ని మిస్ అయినా కాన్సెప్ట్ మిస్ అవ్వ. ప్లీజ్ గో. ప్లీజ్. ఎందుకంటే మేము మూవీకి వెళ్తాం, కానీ మూవీ చూడం. జాయ్ తలుపులమ్మ తల్లి. నీకు హారర్ సినిమాలంటే భయమా? భయంతో కూడిన ఇష్టం. నేను పుట్టి పాతికేళ్ళైనా హర్రర్ సినిమాల మీద మోజు మాత్రం పోలేదు పిల్ల. సేమ్ నాకు కూడా. చచ్చి పదేళ్ళైనా ఈ హర్రర్ సినిమాల మీద మోజు పోలేదబ్బా. ఆర్జీవి దయ్యం సినిమా చూస్తూ ఈ సీట్లోనే చచ్చా. నీ కాళ్ళు ఎందుకు ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి? రిలాక్స్ అవుదామని రివర్స్ లో పెట్టా. రా, క్యూట్గా ఉన్నావు, ఈ సీట్లో కూర్చో. అరగంట నుంచి ఈ బోండం దాన్ని ఫీల్ అయ్యి బోర్ కొట్టింది. కాసేపు నిన్ను కూడా ఫీల్ అవుతా. రా. హిస్ ట్రైయింగ్ టు అవాయిడ్ మీ. నా అంతటి నేను తన దగ్గరికి వెళ్తున్నా, దూరంగా వెళ్ళిపోతున్నా. వేషాలన్నీ నీ పండు దగ్గర వేసుకో, నా దగ్గర కాదు. జై తలుపులమ్మ తల్లి. ఐలేష్, ఇక్కడ పండు ఉంది, కనిపించట్లేదా? ఇక్కడ ఎవరు లేరుగా సార్. పండు నీకు కనిపించదు ఐలేష్, నాకే కనిపిస్తుంది. ఫ్యామిలీ సినిమాకు ఫ్యామిలీస్ మొత్తం వచ్చినట్టు, దయ్యాల సినిమాకి దయ్యాలు మొత్తం వచ్చినట్టు ఉన్నాయి. నేను ఉండా, ఇంటికి పోతా. నేను ఇంటికి పోతా. బై ఐలేష్. ఐలేష్ కూర్చో. ఐలేష్ కూర్చుంటే నేను ఫీల్ అవుతా. ఐలేష్ కూర్చోకపోతే నేను ఫీల్ అవుతా. కూర్చో. ఇక్కడ కూర్చుంటే పండు దయ్యం ఐలేష్ ని ఫీల్ అవుతుంది సార్. మేడం. ఏ ఐలేష్, పండు ఏమంటావా? సారీ చెప్పు, సారీ చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. సారీ పండు. ఓకేనా సార్? ఐలేష్, పండు ఇంకా కన్విన్స్ అవ్వలేదు, మళ్ళీ సారీ చెప్పు. దయ్యాలకు కూడా ఈగో సెంట్ సార్ మీ పిచ్చి కాకపోతే నీకు దండం పెడతాను పండు. నీ కాళ్ళు ఎక్కడో, చేతులు ఎక్కడో, మూతి ఎక్కడో ఏమీ తెలియట్లే. వచ్చే జన్మలో నీ కడుపున దయ్యమై పుడతా. నన్ను క్షమించు పండు, నన్ను క్షమించు. ఏ ఐలేష్ కూర్చో. అమ్మా, అదిగో అవి వెళ్ళిపోయింది, పండు వచ్చేసింది. జై తలుపులమ్మ తల్లి. హే పండు, మనం ఈ మూవీ చాలాసార్లు చూసాం, కానీ ఫస్ట్ టైం నచ్చింది కదా? మనం ఎప్పుడు చూసాం అంటే, మన మూవీ చూసిన విషయమే గుర్తులేదంటే, మూవీ తర్వాత ఎట్టెళ్తాం కూడా గుర్తులేదనమాట. ఎట్టెళ్తాం? లాంగ్ ఒక్కదానివే బైక్ పైన లాంగ్ డ్రైవ్ కొచ్చు. ఐ లైక్ అడ్వెంచరస్ గర్ల్స్. వాట్స్ అట్ డూడ్స్? Fantastic, super, mind-blowing. Guys, cool, peace. Alone ga oka ammai, adi highway lo. Why we are waiting, man? Avi, villain asal consider cheyaledu.
చాలా హైలో ఉన్నారు. మనం వెళ్ళిపోవడం కదా. పారిపోయే వాళ్ళంటే పండుకి చిరాకు. తీసుకో. హలో అనగా అమ్మాయి, అది కూడా హైవేలో. వై యు వెయిటింగ్ గైస్? పండుకి మెసేజ్ వచ్చి 17 hours 42 minutes 27 seconds అయింది. నేను ఆల్రెడీ స్కైప్లో వెయిట్ చేస్తున్నాను. హాయ్. 206 పౌండ్స్ కరెక్ట్గానే ఉన్నాయా? గుచ్చేక్ పండు, రాత్రంతా నిద్రలేదు, ఫుల్ బాడీ పెయిన్స్. అయ్యో బాపు, సరే పోన్లే, రెస్ట్ తీసుకో. పండు పండు పండు. ఏంటి? మాట్లాడుకుందామా? దేని గురించి? మన గురించి. సరే మాట్లాడు, కానీ గ్యాప్ రాకూడదు. అలా భయపెట్టకు పండు. పండు, నీ హైట్ ఎంత? అది ఇంకా ఆగిపోలేదు. నీ వెయిట్ ఎంత? వీక్లీ వన్స్ మారుతుంటుంది. నీ వెయిట్ సైజ్ ఎంత? సారీ, నువ్వు విన్నది కరెక్టే. నీ నడుము సైజ్ ఎంత? చంపుతా. 42 ఉంటుందా? కళ్ళు కనపడట్లేదా? రోజు చూడట్లా? కళ్ళు చూపులకే గానీ కొలతలు కాదు కదా పండు. అనుకున్నానరా పండు, నీ హైట్ ఎంత, వెయిట్ ఎంత అని స్టాక్ చేసినప్పుడు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేశా. డైరెక్ట్గా ఎందుకులే, కానీ డైరెక్ట్గా నీ లాస్ట్ క్వశ్చన్ 15తో 16తో ఉండే ఉంటుందిగా, అదేదో అడిగి. 16th క్వశ్చనా? నీకు తెలుసా, ఓ అమ్మాయికి అబ్బాయికి మధ్య మాక్సిమం 9 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండవు. 9th క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిందంటే ఇంకా క్వశ్చన్సే ఉండవు. సరే అయితే 9th క్వశ్చన్ అడిగి. అలా డైరెక్ట్గా అడిగేమంటే ఎలా పండు? అబ్బాయిలు కూడా ఇబ్బందులు ఉంటాయి తెలుసా. అయితే మానే. పోనీ, ఎంఎంఎస్ పంపిస్తా. There you go. దీనికి ఎంత బిల్డప్? ఇందులో తప్పే ఉంది. ఆగాగు, అక్కడ దాకా రావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటవి? చెప్పు చెప్పు చెప్పు. ఎంఎంఎస్ పంపించా చూడు. యా, లెట్ మీ సీ. హేయ్, మన ఇద్దరి మధ్యలో గ్యాప్స్ ఏంటి పండు? అలా చూస్తే అవి గ్యాప్సే. ఆ 3 words ని కరెక్ట్గా ఫిలప్ చేస్తే అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. అవునా? ఏంటా 3 words? చెప్పు పండు. ఆ చెప్తాం బాబు. ఆ 3 words మేమే చెప్తాం, ముద్దులు మేమేస్తాం. తమరేం చేస్తారు బాబు?